జై శ్రీ గణేష, జై శ్రీరామ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకు బడా గణేష్ అనగానే ఖైరతాబాద్ గుర్తుకొస్తుంది కదా. అలాగే మన తెలంగాణలోని వరంగల్ లో ఫస్ట్ టైం 40 ఫీట్ల ఏకో ఫ్రెండ్లీ మట్టి విగ్రహాన్ని 100% వర్క్ తోని వరంగల్ లోని బట్టల బజార్ లో ఉన్న శ్రీ వెంకటేశ్వర టెంపుల్ కు అపోజిట్ గల్లీలో ఎల్లమ్మ బజార్ లో ఏర్పాటు చేస్తున్న 40 ఫీట్ల విగ్రహాన్ని ఈ రోజు మనం చూపెట్టబోతున్నాం. సో ఈ విగ్రహాన్ని ఎవరు నిర్మిస్తున్నారు, ఎవరు ఏంది అనేది కూడా అన్ని డీటెయిల్స్ గా మనం అయితే మాట్లాడుకుందాం. భద్రకాళి ఉత్సవ హిందూ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఒకే ఒక వ్యక్తి ఆకుతోట సంజీవ్ గారు ఈ విగ్రహం ఖర్చుతో మరి తను భుజాలపై మోస్తున్నారు. సో తనతోనే మనం ముఖాముఖి అన్ని డీటెయిల్స్, ఈ విగ్రహానికి సంబంధించిన అన్ని విషయాలు మనమైతే తెలుసుకుందాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, భద్రకాళి హిందూ ఉత్సవ నిర్వహణ కమిటీ మెంబర్స్ అందరు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అందరికీ నమస్తే, జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. జై శ్రీ గణేష్. సో సార్, మీరు ఈ ఫస్ట్ టైం మన వరంగల్ లో ఇంత భారీ విగ్రహం 40 ఫీట్ల ఏకో ఫ్రెండ్లీ 100% వరకు, జనరల్ గా అయితే బయట ఏమవుతుందంటే కొంత వైరన్ కూడా వాడతారు, సో అలాంటిది మీరు 100% సెక్యూరిటీతో అన్ని రకాలుగా ఏర్పాట్లు ఈ బడా గణేష్ కి సంబంధించిన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సో మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఫస్ట్ గణేష్ ఉత్సవాలు అనేది మన దేశంలోనే ఒక అతిపెద్ద ఉత్సవం. ఆ 9 రోజుల పాటు ఘనంగా దేశ ప్రజలందరూ కూడా ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో పాల్పంచుకుంటారు. ముఖ్యంగా హైదరాబాద్కు వచ్చే వరకు, తెలంగాణ ప్రాంతాలకు వచ్చే వరకు హైదరాబాద్ ఖైరతాబాద్ విగ్రహం అనేది దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా అతిపెద్ద విగ్రహం ఏదైనా అంటే తక్కువ చెప్పే విషయం ఖైరతాబాద్ బడా గణపతి. అదే ఒక ఆలోచనతోటి మా సోదరుడు ఆకుతోడ సంజయ్, ఆయన కూడా ఒక ఆలోచన వచ్చింది, మన వరంగల్లో కూడా ఒక బడా గణపతి ఏర్పాటు చేయాలి అనే ఒక లక్ష్యంతో ఆయన స్వతహాగా ఆయన సొంత బాధ్యతలు తీసుకుంటూ ఒక భద్రకాళి హిందూ ఉత్సవ నిర్మాణ సమితి ఒక సంస్థను ఏర్పాటు చేసి ఈ యొక్క బడా గణపతి వరంగల్ ఏర్పాటు చేసి, వరంగల్లో కూడా ఒక ప్రాచుర్యమైన వరంగల్ నగరానికి ఒక ప్రాచుర్యం ఉంది, ఒక చారిత్రాత్మక నగరం ఉంది కాబట్టి వరంగల్ కూడా పెద్ద గణపతి ఏర్పాటు చేసి ప్రజలందరూ కూడా ఒక భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించే సంకల్పాన్ని మేము అందరం కూడా వెల్కమ్ చెప్తున్నాం. కాబట్టి వరంగల్ ప్రజలతో పాటు చుట్టుపక్కల ఉన్న తెలంగాణ సంబంధించిన ఇతర జిల్లాల ప్రజలు కూడా హైదరాబాద్ ఖైరతాబాద్ గణపతి తర్వాత తెలంగాణ 2వ అతిపెద్ద విధంగా ఈ విగ్రహం నిలవబోతుంది. ముఖ్యంగా ఈ విగ్రహము ఎటువంటి రసాయనిక పదార్థం కానీ ఎటువంటి కెమికల్స్ కానీ చేయకుండా ఫుల్లీ ఫ్రెండ్గా ఈకో ఫ్రెండ్గా ఉండే గణపతిని, మన మట్టితో చేసే గణపతిని పెద్ద ఎత్తున చాలా పకడ్బందీగా నిర్వహించి ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ గణపతిని ఈ సమితి ద్వారా ఆకుతోట సంజీవ్ గారు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వారికి ముఖ్య ధన్యవాదాలు తెలియజేసుకోవాలి, ఎందుకంటే వారి ఆలోచన గణపతి దేవుడు వారికి ఒక ఈ సంకల్పాన్ని ఇచ్చి ఆలోచన ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. నేను ముఖ్యంగా వారికి ఈ గణేష్ ఇంత పెద్ద గణేష్ వరంగల్ ఏర్పడేందుకు వారికి ముఖ్య ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో రాబోయే ఈ నవరాత్రి ఉత్సవాల్లో వరంగల్ ప్రజలు మొత్తం కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ ఆ దేవుని కృపకు పాత్రులై వరంగల్ మంచి ఆయుధారోగ్యంతో ఆనందంగా గణపతి వారి ఆశీస్సుతో మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సార్, మీలాంటి పెద్దవాళ్ళు, సో ఆకుతోట సంజీవ్ గారికి సపోర్ట్ కనుక ఉన్నట్లయితే ఇలాంటి విగ్రహాలు మరెన్నో పెట్టే అవకాశం కూడా ఉంటుంది. సో మీలాంటి సపోర్ట్ ఉండడం వల్ల వారికి చాలా అదృష్టమనే చెప్పాలి. సో థ్యాంక్ యూ. అలాగే మనం సంజీవ్ గారితో అయితే మాట్లాడదాం. సో తన అనుభవాన్ని, సో కంప్లీట్గా ఈ విగ్రహం రూపకల్పన అనేది తన బుర్రలో నుంచి వచ్చిన ఆలోచన తన మాటల్లోనే విందాం మనం కూడా. నమస్కారం అన్న. నమస్కారం అండి. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో చాలా సంతోషకరమైన విషయం ఏందన్నా, ఏంటంటే మన ఇండియాలోనే అతిపెద్ద విగ్రహం అయినటువంటి ఖైరతాబాద్ బడా గణేష్, అలాంటిది మన తెలంగాణలో మన వరంగల్లో మరి 40 ఫీట్ల విగ్రహం, 40 ఫీట్లు అంటే మామూలు విషయం కాదు. సో అలాంటిది 100% ఏకో ఫ్రెండ్లీ అనేది చాలా ఇంపాసిబుల్. సో కొంత ఐరన్ వాడాల్సి ఉంటుంది, అలాంటిది కూడా మీరు వాడకుండా కంప్లీట్గా ఏకో ఫ్రెండ్లీలో మీరు నిర్మాణం, సో జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. సో ఈ ఆలోచన ఎలా వచ్చింది, అసలు ఈ స్వామివారికి సంబంధించిన వర్క్ అసలు కూలీలు ఎక్కడి నుండి మీరు తీసుకొచ్చినారు, అన్ని డీటెయిల్స్ మా ప్రేక్షకులకు చెప్పండి అన్న. జయ భద్రకాళి మాత. ఇది భద్రకాళి హిందూ ఉత్సవ నిర్వహణ సమితి ఆధ్వర్యంలో భద్రకాళి శేషు కాళేశ్వరం సుమన్ శర్మ పండితులచే వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తున్నది. ఈ తెలంగాణలోనే మన వరంగల్ జిల్లాకు ఒక ప్రాముఖ్యత ఉన్నది, అది కాకతీయుల ఏలిన రాజ్యం. ఇది తెలంగాణ మొత్తంలో ఒక వరంగల్కే ప్రాముఖ్యత, డెవలప్మెంట్లో ఒక హైదరాబాద్ ఒకటే తప్ప తెలంగాణ అనగానే మనకు పుట్టినిల్లు, అంటే తెలంగాణ ఉద్యమం కానీ ఏది కానీ మనకు పుట్టిన ఇల్లు. అలాంటిది ప్రతి ఒక్కరూ హైదరాబాద్ గణేష్ అది కొన్ని టన్నుల సలాకు యూజ్ చేస్తారు. మనం అలాగనే ఇక్కడ మట్టితోటి
చిన్న వినాయకుడు మట్టితోనే చేస్తారు అనేది కాకుండా 40 ఫీట్ల కాదు 50 ఫీట్ల వినాయకుడైనా మట్టితో చేయొచ్చు అని నిరూపించేందుకు ఇది ఒక ప్రయత్నం మేము చేస్తున్నాము, మా కమిటీ చేస్తున్నాము. దీనికి ఒరిస్సా నుంచి 8 మంది కళాకారులు వచ్చారు. ఓకే, మన నిత్యము 11 రోజులు హోమాలు, పంచలోహ విగ్రహానికి అభిషేకాలు. ఓకే, రోజు ఒక 10 జంటలకు, పొద్దున 10 జంటలకు, సాయంత్రం 10 జంటలకు ఉచితంగా హోమాలు చేసుకునేటట్టు, అభిషేకాలలో కూర్చునేటట్టు వాళ్ళకు వెసులుబాటు ఇస్తున్నాము. అంతేకాకుండా ముఖ్య ప్రేక్షకులకు అంటే భక్తులకు ఒక గమనిక ఏంటంటే, ఇది కొద్దిగా ఎల్లం బజార్ కంజెస్టెడ్ ప్లేసు, వచ్చి దర్శనం చేసుకునే భక్తులకు ముఖ్య గమనిక కొన్ని దూర ప్రాంతాల్లో కొద్దిగా పార్కింగ్ చేసి బై వాక్ వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళగలరని ఇది మా కమిటీ తరఫున, హిందూ ఉత్సవ నిర్వహణ సమితి తరఫున మీ యూట్యూబ్ ద్వారా మేము కోరుకుంటున్నాం. అలాగే అన్న, ఇప్పుడు ఈ స్వామివారి వర్క్ స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది? జూలై 16కు ఈ వర్క్ స్టార్ట్ అయిందండి. ఓకే, సెప్టెంబర్ 31 మటుకు మొత్తం క్లోజ్ అవుతుందని, ఆగస్టు 31 మటుకు అవుతుంది అవుతుందని శిల్పులు చెప్పారు. సో 100% పెయింట్ వర్క్ తో సహా అవుతుందా? ఆ పెయింట్ వర్క్ తోని సెప్టెంబర్ 1కు హ్యాండ్ ఓవర్ చేస్తానే అన్నారు. అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇప్పుడు స్వామివారికి ఖర్చు ఎంత వస్తుంది మొత్తం ఓవరాల్ గా? ఖర్చు అనేది స్వామివారు పెట్టించుకుంటున్నాడు, అది ఎంత అనేది ఇప్పుడు చెప్పలేము. మొత్తం అన్ని ఖర్చులు కార్యక్రమాలు అన్ని అయిపోయాక దాన్ని అంచనా వేయగలుగుతాం. ఓ సంకల్పంతో ఇప్పుడు పెట్టాము, ఖర్చుతోని కాదు, దైవ సంకల్పం అది. ఖర్చు పెట్టి నీకు ఇంత ఖర్చు పెడతానని దేవుని ముందట మనం అది అదైతుంది. ఖర్చు అనేది తను అంతా తాను చేయించుకొని పోతున్నాడు, ఖర్చు అనేది తర్వాత విషయం. ఇప్పుడు ఫస్ట్ టైం కదా మన కమిటీ ఆధ్వర్యంలో ఇంత పెద్ద విగ్రహాన్ని పెట్టడం? ఫస్ట్ టైం అండి. లాస్ట్ టైం 15 ఫీట్స్ వినాయకుడిని పెట్టాను, లాస్ట్ ఇయరే అనుకున్నాను. ఈసారి కూడా పెద్ద వినాయకుడిని పెట్టాలి. హైదరాబాద్ తరహాలో హైదరాబాద్ కు వెళ్ళి చూడాలంటే చూడలేదు. అవును, ఇక్కడికి వచ్చి చూసే భక్తుల కోసం ఇలాంటిది ఒక విగ్రహం ఏర్పాటు చేసాము. అందరు సుఖ సంతోషాలతో ఉండాలని, గణపతి నవరాత్రులు మట్టితో జరుపుకోవాలని భక్తులకు ఈ హిందూ ఉత్సవ నిర్వహణ సమితి తరఫున వాళ్ళకు అప్పీల్ చేస్తున్నాం. అలాగే మీరు ఇంతకు ముందు అంటే ఇప్పుడు ఈ ఏకో ఫ్రెండ్లీ విగ్రహాలు పెట్టడం ఎన్నోసారి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మరి స్వామివారి యొక్క సేవలు మీరు? 1992 నుంచే నేను విగ్రహం పెడుతున్నానండి. ఓకే, ఫస్ట్ టైం నేను మట్టి విగ్రహాన్ని తోటి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, అది కూడా మట్టితోనే 40 ఫీట్లు చేయొచ్చు అని ప్రతి ఒక్కరికి నేను తెలిసే విధంగా ఇది ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, అలాగే ఇప్పుడు నవరాత్రులు కంప్లీట్ అయిన తర్వాత నిమజ్జనం ఏ రకంగా ప్లాన్ చేస్తున్నారు? నిమజ్జనం ఇక్కడనే అండి, వేద పండితులతోటి స్వామివారికి అభిషేకాలు పాలతోటి, ముఖ్యంగా అందరూ వాటర్ల నిమజ్జనం చేస్తారు. ఇక్కడ వినాయకునికి ప్రత్యేకత ఏంటంటే మొత్తం వినాయకుని పాలతోనే అభిషేకం చేస్తాం. ఓకే, సూపర్. పంచామృతాలతోటి వాటితో వీటితో అన్నిటితో కలిపి పైన ఓపెన్ లో షెడ్ తీసేసి అక్కడనే అయ్యగారులను పెట్టించి పంచామృతాలతోటి అభిషేకాలు చేపించి పాలతోని ఫైర్ సిబ్బంది వాళ్ళతోని ఫైర్ ఆఫీసర్స్ తో మాట్లాడి అదే ఫైర్ దానిలో పాలతోని పాలు మిక్స్ చేసి చేద్దామని ఒక ఆలోచన మా కమిటీ వాళ్ళు నిర్ణయించుకున్నారు. చాలా సూపర్ సూపర్ సూపర్, థ్యాంక్ యూ. సో చూశారు కదా, సో సంజీవ్ అన్న మాటల్లో 100% స్వామికి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం. డిఫరెంట్ గా మనం ఎన్నడూ చూడని, ఎన్నడూ వినని విధంగా మరి పాలతోని మిక్స్ చేసి స్వామివారి యొక్క అభిషేకంతో పాటు నిమజ్జనం కూడా ఇక్కడే ఫైర్ ఇంజన్లతోని చేస్తారని చెప్పేసి అయితే అన్న చెప్పడం జరిగింది. లాస్ట్ నిమజ్జనం కూడా మనమైతే కవర్ చేస్తాం. అలాగే స్వామివారికి సంబంధించిన వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ పూజ కావచ్చు, సెకండ్ పూజ కావచ్చు, ఫస్ట్ డే సెకండ్ డే ఏదో ఒక రోజు అయితే వచ్చేసి స్వామివారికి సంబంధించిన మళ్ళీ ఫుల్ వీడియో అయితే నేను చేసి చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. అందరికీ జై శ్రీ గణేశ, జై శ్రీరామ్.